వెల్కమ్ బ్యాక్ టు ఇన్ డెప్త్. వ్యాధులు బాధిస్తుంటే మందులు వాడతాం, వాటి ద్వారా ఉపశమనం పొందుతాం. ఒక్కోసారి అవి మోతాదు మించితే సైడ్ ఎఫెక్ట్ల బారిన పడతాం, లేదంటే ఒక్కోసారి అవి మన శరీర తత్వానికి సరిపోకుండానూ ఉంటాయి. దాంతో మరెన్నో సమస్యలను ఎదుర్కొంటాం. అందుకే మన శరీరాలను జెనెటికల్ గా ఎలా స్పందిస్తాయో తెలుసుకుని, ఏ మందులైతే మనకు సరిపోతాయో తెలుసుకుని, వాటిని ఆ మోతాదులో వాడటం అనే కొత్త వైద్య విధానం అందుబాటులోకి వస్తుంది. దాన్నే ఫార్మాకోగోనమిక్స్ అంటున్నారు. ఆ పరీక్ష ద్వారా మన శరీర తత్వానికి సరిపడే మందులను నిర్ణయించడం సాధ్యమవుతుంది. ఆపై మనం వాడే మందులు సరిగ్గా పనిచేస్తాయి. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం పురోగతి అతివేగంగా సాగిపోతుంది. పంటలను పండించే క్రమంలో సాధించిన విప్లవాత్మక మార్పులు అన్నీ నికాబ్. వ్యవసాయ పరంగా, సేంద్రియ పరంగా అనేక ప్రపంచ వేదికలపై ప్రస్తుత శాస్త్రీయ సమాజం మాట్లాడుతోంది. వ్యవసాయ ఉత్పత్తులు పోషక సమతుల్యతను ఇస్తుంటే, రసాయన ఉత్పత్తులు, ఔషధాలు మానవ ప్రగతిని వెనుకంజ వేస్తున్నాయి. ఔషధాలు ఆహారంగా చికాకు అలజడి కలిగించే దృశ్యంగా మారిన ఈ కాలంలో మంచి చెడుల మధ్య తేడాను గుర్తించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మనిషి ఎదుగుదల ప్రతి స్థాయిలో విలక్షణంగా సాగుతుంది. జన్యు స్థాయిలో మనం తీసుకునే ఆహారం, ఔషధాల విషయంలో శరీరం నిర్దిష్టంగా వివిధ వాతావరణాలకు భిన్నంగా స్పందిస్తుంది. ఔషధ చికిత్సకు ప్రతిస్పందనగా జన్యువులు చెప్పే వాస్తవాలు దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా ప్రసిద్ధిగాంచాయి. మాదక ద్రవ్యాలకు ప్రతిచర్యలు, దీర్ఘకాలిక మరణాలకు అతిపెద్ద కారణంగా ప్రతిస్పందనలు ఉంటున్నాయి. ఇవి రహదారి ప్రమాదాలు, జీవనశైలి వ్యాధుల కంటే ముందు స్థానంలో ఉన్నాయి. అయినప్పటికీ ఔషధాలు ప్రతి వ్యక్తికి భిన్నంగా పనిచేస్తాయనే ప్రాథమిక అవగాహన జనంలో ఇప్పటికీ కలగడం లేదు. ఇది కానీ గుర్తించగలిగితే మరణాలను నివారించడం సాధ్యమవుతుంది. ఫార్మాకోజెనోమిక్స్ అని పిలువబడుతున్న ఈ కొత్త శాస్త్రం సైన్స్ అందించిన మరో అద్భుతమైన వరంగా నిలవనుంది. ఇది ఎలా ఉంటుందంటే, మందులు మనకు ఆహారం కారాదు, ఆహారమే మనకు మందుగా మారాలి. ఇది ఆధునిక ఆరోగ్య సూత్రంగా చెప్తున్నారు పరిశోధకులు. అవి ఏవి అని, అడ్డమైన గడ్డి తిని లేని రోగాలు తెచ్చుకొని మందులు తింటూ బాధపడటం మనం చూస్తూ ఉంటాం. ఏ మందులు అవసరం లేని ఏ రోగాలు దరిచేరని, మనకు కావలసిన ఆహార పదార్థాలను ఆచితూచి తినడం దీనికి పరిష్కారం. ఇందువల్ల మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా 10 కాలాల పాటు హాయిగా జీవించొచ్చని చెప్తున్నారు. అందుకే ఇప్పటి సమాజంలో కియో డైట్, వీరమాచినేని డైట్ అంటూ సరైన ఆహారం గురించి ప్రచారం జరుగుతోంది. వారు చూపించిన దారిలో జనం నడుస్తున్నారు. వారు సూచిస్తున్న తృణధాన్యాలు లాంటి ఉత్పత్తులు మార్కెట్లో ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు వీటికి భిన్నంగా పూర్తి శాస్త్ర విజ్ఞాన పరంగా మరో విధానం అమల్లోకి వస్తుంది. అదే ఫార్మాకోజెనోమిక్స్. మన డిఎన్ఏను విశ్లేషించి జన్యుపరంగా సంక్రమించే జబ్బులేవో అంచనా వేసి, ఆ జబ్బులు నివారించడానికి సరిపడే మందులు తెలుసుకుని తీసుకోవటమే ఆ విధానం. ఈ మందులను అలోపతి వైద్యులే నిర్ణయిస్తారు. ఇప్పుడు ఈ పద్ధతి నార్వేలో ఊపందుకుంది. అక్కడకు గాని, భారత్లోని డిఎన్ఏ సెంటర్లకు గాని మన లాలాజలం తీసి పంపిస్తే చాలు, మన డిఎన్ఏ జన్యుక్రమాన్ని విశ్లేషించి నివేదిక పంపిస్తారు. భవిష్యత్తులో మనకు వచ్చే అవకాశం ఉన్న జబ్బుల గురించి కూడా అందులో పూర్తిగా విశ్లేషిస్తారు. ఉదాహరణకు, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉందంటే, మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ కన్నా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్లే ఆ విషయం అందులో ఉంటుంది. ఫార్మాకోజెనోమిక్స్ అనేది వైద్య శాస్త్రంలో జన్యు శాస్త్రపు ఒక విభాగం. ఇది ఒక నిర్దిష్ట ఔషధానికి ఒక వ్యక్తి యొక్క ప్రతిస్పందనను నిర్ణయిస్తుంది. ఫార్మాకోజెనోమిక్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఒక నిర్దిష్ట సమయంలో ఒక వ్యక్తికి సరైన ఔషధాన్ని సూచించడం, తద్వారా ఏదైనా శారీరక దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటే వాటిని గుర్తించి తగ్గించడం. అయితే దీన్ని అమలు చేయడానికి చాలా అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. నైతిక, సామాజిక మరియు చట్టపరమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఫార్మాకోజెనోమిక్స్ శాస్త్రాన్ని ఒక సాధనంగా ఉపయోగించి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొత్త ఔషధాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ఫార్మాకోజెనోమిక్ విశ్లేషణ, రోగ నిర్ధారణ విధానాలు అన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక నిర్దిష్ట ఔషధం ఎలా విచ్ఛిన్నమవుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఎలా విసర్జించబడుతుంది అనే వాటికి వర్తింపబడుతుంది. అనేక ఔషధాల విశ్లేషణలో ఇది వివిధ ఔషధాలకు డిఎన్ఏ ఎలా ప్రతిస్పందిస్తుందో అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. ఖచ్చితమైన ఔషధాన్ని సూచించడానికి ఫార్మాకోజెనోమిక్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫార్మాకోజెనోమిక్స్ పురాతన శాస్త్రాలైన సేంద్రియ, ఔషధ, రసాయన శాస్త్రాలను, ప్రోటీన్లు, జన్యువులు, సింగిల్ ఎస్టర్ పాలిమార్జిమ్లను సమాచారంతో ఉంటుంది. వ్యాధి మొదటి నుంచే సురక్షితమైన మందులు వాడేందుకు వీలుంటుంది. తగిన మోతాదులు నిర్ణయించడానికి ఖచ్చితమైన ప్రమాణాలు నిర్దేశించబడతాయి. సమయం కూడా కలిసి రావడంతో పాటు సమర్థవంతమైన అత్యాధునిక మందులు శరీరంలోకి చేరబడతాయి. పైగా తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ కలుగుతుంది. జన్యు లక్షణాలను ఉపయోగించి చేసే చికిత్సల వల్ల రోగికి అనేక ప్రయోజనాలు ఉంటాయి.
ఫార్మాకోజెనోమిక్ పరీక్ష చేయించుకునే ముందు మీ జన్యువులు ఔషధాలకు ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవటం జరుగుతుంది. అందుకు చికిత్స కాంబినేషన్ ఎన్ని రకాలుగా చేయవచ్చో తెలుసుకోవటం జరుగుతుంది. అంతేకాదు చికిత్సలు, ప్రత్యామ్నాయాలు, శరీరంలో ఏర్పడే సైడ్ ఎఫెక్ట్లు, దుష్ప్రభావాలు తెలుసుకునేందుకు వీలవుతుంది. గతాన్ని పరిశీలిస్తే ఔషధ సామర్థ్యం ఒక అపోహగానే మిగిలిపోయింది. ఔషధాల అమ్మకం కోసం వైద్యులు విచ్చలవిడిగా మందులు రాయటం వలన అవి రోగులపై ప్రతికూల ప్రభావాలు పడి మరణాలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు ఆసుపత్రుల్లో ఇచ్చే మందులు చికిత్స చేయకపోగా రోగ లక్షణాలను మాత్రమే తొలగిస్తున్నాయి. ఔషధాల్లో రకాల గురించి తెలుసుకోవటం వలన ఎన్నో వాస్తవాలను తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఈ సమాచారం అవాంఛిత ప్రమాదాన్ని తగ్గించి మెరుగైన చికిత్స అందించే అవకాశాన్ని ఇస్తుంది. సీక్వెన్సింగ్, జన్యు పరిశోధనతో కలిగే సాంకేతిక పరిజ్ఞానంతో రోగి జన్యు ప్రొఫైల్ ను పరీక్షించి అనేక ఔషధాలకు శరీర ప్రతిస్పందనను అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. జన్యు అమరిక ఆధారంగా ప్రొఫైల్ ను గుర్తించడానికి మెడిసిన్ రెస్పాన్స్ ప్రొఫైల్ ను విశ్లేషించే అత్యాధునిక ఫార్మాకోజెనోమిక్ పరీక్ష అందుబాటులోకి వచ్చింది. దీన్నే మెడికామాప్ అని కూడా అంటారు. మెడికామాప్ అంటే కేవలం కాస్త లాలాజలంపై చేసే పరీక్ష. ఈ పరీక్ష 99% డేటా ఖచ్చితత్వంతో పాటు ఎఫ్డీఏ సిఫార్సు చేసిన పరీక్షగా చెప్తున్నారు. ఈ నివేదిక ద్వారా వైద్యుడికి రోగి గురించి ఒక స్పష్టమైన అంచనా వస్తుంది. దాంతో రోగి శరీరానికి సరిపడని మందుల విషయాన్ని తెలిసిపోతాయి. ఈ పరీక్షతో వైద్యుడు రోగికి తగిన చికిత్స చేయడంతో పాటు ఔషధాల మోతాదును ఖచ్చితంగా సూచిస్తారు. సో చూసారుగా, ఇది వాళ్ళు చెప్తాం. రెండు అంశాలతో మరేం చెప్తా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలిన